హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు మన లైబ్రరీలో మరో కథ పెళ్ళంటే రచన జీ లక్ష్మి గారు ఇక కథలోనికి వెళ్తే ఇల్లంతా పెళ్లి సందడి ఇల్లుకి ఇల్లుకి మనుషులకి మనుషులు కళకళలాడిపోతున్నారు ఎటు చూసినా హడావుడి వచ్చే అతిథులు పోయే అతిథులు అతిథులకి భోజన ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా ఉండాలో అంత ఆర్భాటంగానూ ఉంది ఇల్లు పెళ్లి కూతురు పెద్దమ్మలు పిన్నమ్మలు అత్తయ్యలు అమ్మమ్మలు నానమ్మలు వగైరా వగైరా అందరూ హాల్లో చేరారు సోఫాలు కుర్చీలు మంచాలు ఎటు చూసినా చీరలు రెపరెపలే అంతకు ముందు రోజు రాత్రే ఎంగేజ్మెంట్ జరిగింది ఇంకా పెళ్లి పదంటే పదే రోజులు ఎంగేజ్మెంట్లో పెళ్ళికూతురికి కాబోయే అత్తగారు పెట్టిన సరంజామా అంతా హాల్లో ఒక పక్కగా ఉంది పెళ్లి కూతురికి పెట్టిన చీరలు నగలు పెళ్లి కూతురి అమ్మ నాన్నకి పెట్టిన బట్టలు ఒకరి తర్వాత ఒకరు చేతులు మారుతూ గదిలో షికారులు చేస్తున్నాయి పెళ్లి కూతురికి పెట్టిన ప్రధానం చీర చూసి మూతి మూడు వంకర్లు తెప్పింది అమ్మమ్మ అయ్యో ఇదేం చీరే ఇంత సాదాసిద్ధంగా ఉంది పెళ్లి కూతురికి పెట్టాల్సిన చీరేనా ఇది పెళ్లి కూతురు చీర అంటే ఎంత దగదగలాడిపోవాలి అంది దీర్ఘం తీస్తూ మొన్న మన పద్మ ఆడబిడ్డ పెళ్లి జరగల ఆ పెళ్లిలో పెళ్ళికూతురు చీర బంగారం ముద్ద అంటే నమ్ము ఇటు తిరిగినా అటు కళ్ళు జిగేలు మన్నాయి ఎంత లేదన్నా ఏ డెబ్భై ఎనభై వేలో ఉంటుంది లక్షన్నా ఆశ్చర్యపోను అంత బాగుంది చీర చీర అంటే అది అందుకుంది పెద్దమ్మ మరీ అంత కాకపోయినా కొంచెం ఫాస్ట్ కలర్ తీసుకుని ఉండాల్సింది కలర్ గ్రాండ్గా ఉన్నా మంచి రుచి లుక్ వచ్చేది కడితే వెలా తెలా పోయినట్లేదు చిన్నమ్మ అంది మనం సూట్ పెట్టాం డైమండ్ రింగ్ పెట్టాం ముంజేత గొలుసు పెట్టాం అనుకున్న దానికన్నా అన్నీ ఎక్కువగానే తీసాం మనం పెట్టిన వాటికి వాళ్ళు పెట్టిన వాటికి ఎక్కడైనా పోలిక ఉందా పెళ్లి కూతురికి నెక్లెస్ సెట్ కొనే దగ్గరే తేలిక పడిపోయారు ఏమన్నా మనకి పెట్టేవా వాళ్ళ పిల్లగా ఇంకా దానికి ఉండేవేగా పెద్ద మేనత్త అంది మేము అనటం కాదు కానీ నువ్వు చెప్పవే గీత చీర కానీ సెట్ కానీ నీకు నచ్చిందా మీ అమ్మ ఎప్పుడన్నా అట్లాంటి చీర కట్టిందా మనుషుల్ని బట్టి అన్నా కొనొద్దు కొన్నామన్న పేరు కొన్నారు పెట్టామన్న పేరుకు పెట్టారు అవా పెట్టుపోతలంటే మీ అమ్మకు చెబుతూనే ఉన్నాను ఆడపిల్ల గల వాళ్ళం బోరెడు ఖర్చులుంటాయి కాస్త ముందు వెనక చూడు అని వినకుండా పెట్టి కొందో చూడు ఆఖరికి ఊళ్ళో పంచడానికి కూడా గ్రాండ్గా ఉండాలని ఎంత ఖర్చు పెట్టిందో చూడు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అయి ఉండి వాళ్ళు కాఫీనని చూపించారు చిన్నమైన తాంది పోనీ ఓ పని బుజ్జి రేపు పెళ్లికి ఎలాగూ వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా నీకు పెట్టిన చీర మళ్ళీ వాళ్ళకే పెట్టే సరిపోతుంది పెద్దమ్మ అక్కసిగా సలహా ఇచ్చింది చాచా అట్లా చేస్తే ఏం బాగుంటుంది వాళ్ళేదో పల్లెటూరు వాళ్ళు తెలుసో తెలియకో ఏదో కొన్నారు దానికి ఎందుకు ఇలా ఇంత రథానం చేస్తున్నారు నాలుగు సార్లు కట్టి విడిచే చీర కోసము ఇంత గుంపు చుంపులు పడాలా చిన్ననాయనమ్మ పెళ్ళికొడుకు వాళ్ళని వెనకేసుకొచ్చింది పెళ్లి కొడుకుది దీని అత్తగారి ఊరని చూడవే ఎలా సమర్థించుకొచ్చిందో దాని కొడుకు పెళ్ళి తిరిగినప్పుడు అది నచ్చలేదని ఇది నచ్చలేదని ఎంత తిరణాలు చేసిందో మనం మర్చిపోయామనుకుంటున్నేమో కర్రిది నానమ్మ చెల్లెల్ని ఎగతాళి చేసింది నీ గోల పాడుగాను అటు తిరిగి ఇటు తిరిగి నాకు పెడతావేమే నీ ఊరికొచ్చానా నీ సోదికి వచ్చానా ఏదో పెళ్ళిళ్ళు నిష్ఠురాలేందుకు మనసులు బాధ పెట్టుకోకుండా అని అన్నాను కానీ చిన్న నాయనమ్మ ఒడుక్కుంది అందరూ ఫక్కుమన్నారు అవన్నీ కాదు కానీ గీతమ్మ ఇప్పటికేదో అయిపోయిందనుకో అనుకో పెళ్ళికూతురు పెట్టాల్సిన నగలు చీరలు పెట్ల వాళ్ళు ఇదంటే ఏదో నలుగురు మధ్యన అయిపోయింది రేపు పెళ్ళి అంటే ఇలా కాదుగా అందరూ పెళ్ళికూతురు పెళ్లి కూతురు అని ఎగబడి చూస్తారు ఎలా ఉంది ఏ నగలు పెట్టింది ఏం చీర కట్టింది ఎంత ఖరీదు కట్టింది అని వంద పరీక్షలు చేస్తారు ఆ రోజుకి నువ్వే హీరోయిన్వి నువ్వే విఐపివి అందరిలో నువ్వే పెట్రోమాక్స్ లైట్ల దగదగలాడాలి పెళ్లికొచ్చిన వాళ్ళు అయ్యే చీరలు కట్టి పెళ్లి కూతురు అయ్యే చీరలు కట్టి ఇంక తేడా ఏంటట పెళ్ళికన్నా అట్లా తరగకుండా చూడు ఆ అబ్బాయితో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా ఉంటగా అతనితో గట్టిగా చెప్పేయి ఇలా గివరం లేని పనులు చేయొద్దని మనం లెవెల్కి తగ్గట్టు పెట్టమను ఏది పెట్టినా అమ్మమ్మ చిన్నపాటి లెక్చర్ ఇచ్చింది పెళ్లి కూతురు మొహం చిన్నబోయింది మొహం కళ్ళ తప్పింది కోపంతో అదురుతున్న పెదాలతో సెల్ చేతుల్లోకి తీసుకుంది ఏదో గొప్ప సంబంధం గొప్ప సంబంధం అంటే కామోస్ అనుకున్నాను ఇదేం సంబంధమే ఒక్క సూట్ పెట్టడానికి అన్ని నిలుగుళ్ళు నిలిగారు మొన్న సుబ్బయ్య గారు అచ్యుతరామయ్య గారి కొడుకి ప్రధానికే రెండు సూట్లు పెట్టారు ప్రధానం బట్టలు వెండి పళ్ళాల్లో పెట్టి అందించారు పెళ్లి కూతురు తల్లికి ఎంతవరకు కింద పైన చేసి సర్దుకోవడమే సరిపోయింది కనీసం పెళ్లి కొడుకు తెరపు వాళ్ళని భోజనాలు లేవండని చెప్పిన వాళ్ళు కూడా లేరు అదేదో ఎంత బఫేనో డఫేనో అయితే మాత్రం భోజనాలకు రండి అని అన్నా చెప్పద్దా పెళ్ళికొడుకు నాయనమ్మ మొహం ఆడించింది మరేనే అక్క బాగా చెప్పావు ఎంతవరకు వాళ్ళ హంగు ఆర్బాటం చూపించుకోవటమే కానీ అసలు ఏ మర్యాదలు చేశారని ఆడాళ్లకు గంధం పసుపు పెట్టడానికి ఒక్కదానికి చేతకాల ఊరికే ఈకైకలు పగపక్కలు అక్కడికి ఏదో పట్టణం నుంచి దిగి వచ్చినట్టు ప్రధానంలో కార్లు పెట్టేవాళ్ళు కూడా వీళ్ళంతా బడాయిపోరు ఇరుగుంటి సరోజనమ్మ వంత పాడింది ఊళ్ళో పంచడానికి లెక్క పెట్టి మరీ మూడు గడపంటే మూడు వందల గిట్లు పంపించారు జీతగాళ్ళు నాతగాళ్ళు ఉండరా ఏంటి ఇంకో పాతికో పరకో అదనంగా పంపుకోరు పెళ్లి కూతురు అనుకుంటా సూర్యకాంతంలో ఉంది మొహం చూసి ముద్దయేసే రకం లెక్క పెట్టి మరీ ఇచ్చిందమ్మా మహాతల్లి మా బుడ్డది నాకు కూడా ఆ సంచి కావాలని ఏడ్చి గీపెట్టింది నా సంచి ఇవ్వబో తీసుకోలా అంత ఏడుపు చూస్తా కూడా ఇందా తీసుకో అని ఓ సంచి పిల్ల చేతిలో పెట్టిందేమో చూడు అయ్యి పిల్లలకు కాదులే పెద్దాళ్లకు అని ఓ మాట అని ఊరుకుంది ఇందా చెప్తే అందులో ఏముందని ఓ బొచ్చ ఓ లడ్డు రెండు అరటిపళ్ళు దీనికే అంత కాపీరం పోయింది పెళ్లి కొడుకు పిన్నమ్మ ఎత్తి పొడిచింది అయినా నాకు తెలియక అడుగుతాను పెళ్ళికొడుకు తెల్లనే కానీ దీనికి ఏమంత వయసు మించిపోయిందని అది ఎప్పుడు చీరలు కట్టాలి ఏ ఉప్పాడ పట్టు చీర పెడితే పోయేదానికి ఒరే అబ్బడు ఇప్పుడే చెప్తున్నా ఏదో ప్రధానం కాబట్టి సరిపోయింది రేపు పెళ్ళి కూడా ఇట్లాగే జరిగితే నీ ఇంటి గడప కూడా తొక్కనబ్బాయి ఇప్పుడే చెబుతున్నా పెళ్ళికొడుకు వాళ్ళం ఆ మాత్రం బెట్టుగా ఉండకపోతే తాటాకులు కట్టేస్తారు తాటాకులు పెళ్లి అమ్మమ్మ హెచ్చరించింది అవునే సావిత్రి మన ఊరోళ్ళకి మరీ పట్టింపులు ఎక్కువ మొన్న జానకరామయ్య గారు మనవరాలి పెళ్లిలో మర్యాదలు సరిగ్గా లేవని మగపెళ్ళి వారు భోజనాలు ఎమ్మన్నా లెగవలేదట వాళ్ళను బతిమిలాడి బామాడి భోజనాలు లేపించేసరికి తాతలు దిగొచ్చారంట ఏదన్నా తేడా జరిగిందంటే మనోరోళ్లతో అసలు ఎగలమే తల్లి నీ కొడుకు పెళ్లితో మొదలెట్టి మనవడి పెళ్లి అయ్యే వరకు దెప్పుతూనే ఉంటారు ఎకసెక్కాలు ఆడుతూనే ఉంటారు నీ మంచిగా చెబుతున్నా ఎలాంటి లోటు జరగకుండా చూసుకో పెద్దమ్మ సలహా ఇచ్చింది అరే పెళ్ళికూతురు అదే ఆ పిల్ల గీతమ్మో రేఖమ్మో ఏదో నువ్వు మాట్లాడుతుంటావుగా ఆ పిల్లకి గట్టిగా చెప్పు రేపు పెళ్లిలో మర్యాద సరిగ్గా లేకపోతే గోలైపోతుందని చిన్నమ్మ హెచ్చరించింది పెళ్లి కొడుకు మొహం కోపంతో ఎర్రబడిపోయింది ముక్కు పుట్టాలు అదురుతూ ఉండగా కోపంతో సెల్ తీసుకున్నాడు హలో నేను వంశీని చెప్పండి పెళ్ళికూతురు గొంతులో ఇదివరకుడు మాధవం లేదు ఏం లేదు మీతో ఒక మాట చెప్పాలి ఫ్రీగా ఉన్నారా పర్వాలేదు చెప్పండి ఏం లేదు నిన్న జరిగిన ఎంగేజ్మెంట్లో సరిగ్గా మర్యాదలు జరగలేదట పెట్టిన బట్టలు అవి అంత లేవట మా వాళ్ళంతా కోపంగా అసంతృప్తిగా ఉన్నారు వంశీ అన్నాడు మా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు గీత గొంతులో కరుకుదనం మీరేమనుకుంటున్న దాని గురించి అనుకోవడానికి ఏముంది వాళ్ళన్న దానిలో నాకేం తప్పు కనిపించలేదు ఇలా అనుకుంటారనే నేను ఫోన్ చేసింది నేను మా వాళ్ళకి ఒక్కటే చెప్పదలుచుకున్నాను మేం పెళ్లి చేసుకునేది మా కోసం మా జీవితం కోసం మేము సంతోషంగా జీవితం గడపడం కోసం మీకు పెట్టే చీరల కోసం నగల కోసం కాదు ఇలా పేచీలు పెడితే నేను అసలు పెళ్లి మండపం గడపేదొక్కను అని మీరే చెప్పండి ఇది మన జీవితం అవునా కాదా వంశీ ఆవేశంగా అన్నాడు గీతకి ఏమనాలో తోచలేదు సగం సంతోషం సగం దుఃఖంతో గొంతు చుట్టుకుపోయింది అన్నట్లు గీత మీకోసం కొన్న చీర నేనే సెలెక్ట్ చేశాను ఆడవాళ్ల చీరల గురించి నాకేం తెలుసు అందులో ఖరీదైన చీర నేను సెలెక్ట్ చేస్తా నీకేం తెలియదు నువ్వు ఊరుకో అంది అక్క కానీ మా ఇంట్లో అడుగు పెడుతున్న మీకు మొట్టమొదటిగా మా తరపున పెడుతున్న చీర అది నేను సెలెక్ట్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది నిజంగా చెప్పండి చీర బాగుందా లేదా వంశీ అడిగాడు ఎండా వాన కలగాల్సిన ఇంద్రధనుసులా కన్నీళ్లతో నవ్వింది పెళ్లి విన్నారు కదా పెళ్ళంటే ఇంతే కదండి ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే విషయాలే కథ గురించి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ